రేట్లో తీసుకుంటున్నారట. ఇది నేను కొన్ని మంది రైతుల దగ్గర మాట్లాడినప్పుడు విన్నది. అయితే కాగితాలు ఎవరూ రాసి ఇవ్వట్లేదు. ఎందుకు అంటే రాసి ఇవ్వడము అంటే కనుక తర్వాత భూమిని తాము వదులుకున్నట్లేదా, భూమితో లిటిగేషను ఎవరిస్తున్నారు అంటే అట్లా కాగితాలు కొంతమంది రాజకీయ నాయకులు పర్లేదులే ఏం కాదు మేము చూసుకోగలంలే అంటే ఊర్లో కొద్ది పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళైతే తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ నిజం అందులో వాళ్ళకి శాశ్వతంగా రేపు పొద్దున ఈవెన్ పవన్ కళ్యాణ్ వచ్చినా లోకల్గా కౌలుకి కాగితం రాసి ఇవ్వాలి అంటే రైతు నేను కౌలుకి ఇస్తున్నాను అని రాసి ఇవ్వకుండా ఇవ్వడం సాధ్యం కాదు. విడిగా అయితే అక్కడ ఉన్న వీళ్ళు చెప్పారు, ఎవరు చెప్పారు వాళ్ళందరూ కౌలు రైతు ఎట్లా చనిపోయాడు అని చెప్పేసి అంటే పార్టీ కార్యకర్తలు ఎవరు ఇచ్చి ఉండాలి కదా. లేకపోతే అప్పుడేది మన క్రైమ్ బ్యూరో నివేదికని ఆధారం చేసుకుని రైతులు అన్నటువంటి పేరుతో రైతులు అని పేరు ఉంటే కనుక వాళ్ళే ఇస్తున్నారు డబ్బులు. కౌలు రైతులు అయితే కనుక వాళ్ళు రాయరు అందులో, మామూలుగా వేరే సూసైడ్ ఉండదు కాబట్టి వీళ్ళు అదేదో వెరిఫై చేసుకుని గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు. వాళ్ళకి లక్ష వస్తుంది నో డౌట్ అందులో. కాకపోతే అంతకు మించి తర్వాత రేపు చేయాలి అంటే కనుక అయితే గీతే ఇట్లాగా కౌలు సంబంధం లేకపోయినా అక్కడ ఏదైనా పేపర్ రికార్డు పెట్టి 2 లక్షలు 3 లక్షలు ఇస్తానని చెప్పేయచ్చు. అది మళ్ళీ అప్పుడు కూడా లిటిగేషన్ వచ్చేదల్లా ఏంటంటే సదరు రైతు పేరు లేకుండా ఇవ్వడానికి కుదరదు, అది కూడా చనిపోతే ఇవ్వడానికి కుదరదు. బతుకున్నప్పుడు ఇవ్వాలంటే నేను నీకు రాసియకుండా నా భూమి మీద నువ్వెవడు కౌలు రాసి నాడికి అతనికి అంటారు రేపు పొద్దున. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఏమన్నా తక్కువడా, మహాముదురు పెండమే, ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు కౌలు రైతులకి రైతు బంధు సమస్య అదే. కాబట్టి రేపు ఈయన మేనిఫెస్టోలో ఇది ఏమైనా పెడతారేమో చూడాలి కౌలు రైతుల కోసం ఏమైనా ప్రచారం. అంటే మంచి కాన్సెప్ట్, అంటే రైతుల ఓట్లని కొల్లగొట్టడానికంటే రైతులు క్రిందటిసారి జగన్ గెలిపించారు ఈ ట్రిప్ కూడా గెలిపిస్తారు అనేటువంటి ఫీలింగ్ లో దాన్ని డివైడ్ చేసే విషయం రైతులది కానీ అంటే కౌలు రైతులు రైతులలో కౌలు రైతులు వేరయ్యా అని వాళ్ళని యువతలకి లాగడం కాపుల్ని యువతకు లాగడం ఇది ఆయన స్ట్రాటజీ. రైట్ చూద్దాం, పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక వ్యూహంతో ఉన్నారు జనసేన ఎలా అధికారంలోకి రావాలి.